రోజు మూడు పూట్లు తినాల్సిందే. ఒక పార్టీ గతంలో పార్టీ పేరు నేను చెప్పట్లేదు కానీ ఓకే, ఒక పార్టీ ఒక మంచి ఆలోచనతో వచ్చింది గతంలో, ఏంటంటే రైతులకు పెన్షన్ ఇచ్చే విధానం సార్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రైతు అలసిపోతాడు, చేయలేని పరిస్థితి ఉంటుంది, ఇంటి దగ్గరే ఉండిపోతాడు. అలాంటి రైతుని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పెన్షన్, ఇప్పుడు ఎవరెవరికో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు తప్పేం లేదు పెన్షన్ ఇవ్వటం, కానీ రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మీరు. అందుకనే ఏమన్నా అంటే ఒక చట్టబద్ధమైన వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేద్దామంట. చట్టబద్ధమైన వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తే ఏంటంటే వాళ్ళు రకరకాల పరిస్థితులు చూసి వాళ్ళు నిర్ణయిస్తారు. సపోజ్ వాళ్ళు పరిస్థితులను చూసి పెన్షన్ ఇద్దాము అన్న కాన్సెప్ట్కి వస్తే, ఇప్పుడు ఏంటంటే ఉన్న రైతుకు ఖర్చులు తగ్గిస్తే చాలు, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, సార్ ఈ ప్రభుత్వం మాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు స్వామినాథన్ కమిటీ ద్వారా మాకు మద్దతు ధరల్లో కొనుక్కుంటే చాలు, మేము రెడీ. తర్వాత ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న స్కీముల్లో అక్కడ కూడా కులాలుగా విడదీశారు, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని. కానీ ఇందులో స్పష్టంగా చెప్పాం, రైతుకు సమాజం ఉంటుంది కానీ సామాజిక వర్గం ఉండదు. కాబట్టి అటువంటి రైతును మనం, నువ్వు ఈ సామాజిక వర్గానికి చెందినవాడవని నీకు ఇవి వర్తించదని వేయకూడదు ఇప్పుడు. సో ఇందులో స్పష్టంగా చెప్పాం, ఎటువంటి ఇది లేకుండా మీరు చూడండి, అందులో మొత్తంగా చెప్పాం, ప్రతి దాంట్లో కూడా ఎక్కడికి కూడా కులంతో సంబంధం లేకుండా వర్తిస్తుంది అని మొదటిదే మా ఎజెండా వ్యవసాయం. ఇప్పుడు బేసిక్ రీసెంట్గా మీ మీద ఒక కాంట్రవర్సీ కూడా రైజ్ అయింది, ఎందుకంటే మీ మీద అటెన్షన్ కూడా వెరిఫై కొత్త పార్టీ పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా మిమ్మల్ని. రీసెంట్గా మీరు కర్నూలు వెళ్ళినప్పుడు అనుకుంటే ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి గారితో కలిసి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు జస్ట్ నాడు నేడు విధానం బాగుందని సమ్ కామెంట్ చేసినట్టు చేస్తే మీరు వైసీపీలో చేరిపోయారు, వైజాగ్ ఇలా వచ్చాయి మీడియా నవ్వుకుంటాను. ఎందుకంటే మనకు అంతరంగంలో మనకు ఏవైతే ఒపీనియన్లు ఉన్నాయో అవి కాకుండా వేరే మాట్లాడుకుంటుంటే జస్ట్ యూ టేక్ ఇట్ ఫర్ ఏదైనా జరుగుతుంటే. ఎస్, మా స్కూల్ శ్రీశైలంలో నేను చదువుకున్న స్కూలు, మేము 60 ఇయర్స్ వజ్రోత్సవం చేశాము, అందులో వెళ్ళినప్పుడు నాడు నేడులో మాకు ఆల్మోస్ట్ ఒక 21 లక్షలు శాంక్షన్ అయ్యాయి. దాంతో చాలా విషయాలు మంచి చేస్తే మంచి ఉన్నది చెప్పడం ఏముందండి, అందులో ఒక వ్యక్తిలో మంచి ఉంటే మంచి చెప్పడం. తర్వాత ఆ రోజు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం, నేను పార్టీ కార్యక్రమాలకు వెళ్ళాలి, ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేను ఆయన్ను ఇన్వైట్ చేయడానికి వెళ్తే ఇక్కడ జరుగుతుందండి మీరు రండి అంటే ఎస్ వెళ్దాం, ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తో తెలుసుకోవడం కూడా ఒక పౌరుడిగా నా బాధ్యత కదా. సో ఈ విధంగా వచ్చిన విమర్శలు ఒక 2 రోజుల పాటు ఏంటంటే ఆయన ఎవరినైతే అరెస్ట్ చేశారు అవినీతి అదే ముఖ్యమంత్రిని అదే జగన్ పొగుడుతూ ఉన్నారు, ఈయన కూడా రాజకీయం నేర్చుకున్నారని అమ్ముడు పోయారని రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే అనేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే బేసిక్గా రాజకీయాలు జరుగుతున్నాయి కానీ రాజనీతి జరగట్లేదు. పొలిటికల్ సైన్స్ అన్నది రాజకీయ శాస్త్రం అయిపోయింది కానీ అది రాజనీతి శాస్త్రం. రాజనీతి అంటే ఎవరు చేసిన, నరసింహారావు గారు, వాజ్పేయి గారు ఏ విధంగా వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషను గవర్నమెంట్లో ఉన్నా కూడా ఎన్ని విషయాలు వాళ్ళు సంప్రదించుకొని చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూస్తే ఆయన ఇందిరాగాంధీ గారిని అప్పుడు ఆ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కానీ తర్వాత వచ్చేసి న్యూక్లియర్ ఇది చేసినప్పుడు కానీ దుర్గాగా ఆయన వర్ణించారు. అంటే అప్పుడు ఆ పాలిటిక్స్, అప్పుడు జర్నలిజం అలా ఉండేది కదా, లేకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నాడని రాసేవారు ఇప్పటి కాలంలో జరిగింది. కాబట్టి అది మనం రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం, అవే బేసిక్ చేంజ్ పాలిటిక్స్లో తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో ఏదైనా ఒక ఇష్యూ వస్తే అందరూ కలిసిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, ఇక్కడ చూడండి స్పెషల్ స్టేటస్ కోసం ఓన్లీ ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకోవడానికే వీళ్ళిద్దరూ కలిసి వేశారు, కానీ ఆ తర్వాత దాని వెనకాల ఎక్కడా కూడా మనం సాధించాలన్న ఇదే లేదు. ఎవరికి క్రెడిట్ వెళుతుంది అన్న దీంట్లో వెళితే ఈ రాష్ట్రం 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా లేకుండా వెనకబడిపోయాం, అప్పుల రాష్ట్రంగా మారిపోయాం. అది దాన్ని మార్చాలి, ఆ కాన్సెప్ట్ మార్చాలి అన్నది మేము అనుకుంటున్న విధానం. 4 సార్లు అవకాశం వచ్చింది మనకు ప్రత్యేక హోదా తీసుకోవడానికి, రాష్ట్రపతి ఎన్నికప్పుడు వచ్చింది, ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు వచ్చింది, తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది, ఢిల్లీ గవర్నమెంట్ సెంట్రల్ సర్వీసెస్ బిల్ అప్పుడు వచ్చింది. ఈ 4 సార్లు వీళ్ళు గట్టిగా కూర్చొని ఉంటే రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు. సో ఖచ్చితంగా మనం తీసుకొచ్చి ఉండొచ్చు, మరి ఎందుకు తీసుకురాలే, అదే తెలియజేస్తుంది. దానివల్ల రాష్ట్రం వెనకబడిపోయింది. ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం నిత్య పోరాటం.